హాయ్ ఫ్రెండ్స్, ముందుగా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇయర్ సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ సినిమాలతో పాటుగా చాలా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. వాటిలో ఎన్నో అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన మూవీస్ ఉన్నాయి, అలాగే ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. ఇవాళ ఈ వీడియోలో 2019 సౌత్ ఇండియాలో ఎక్కువ వసూలు సాధించిన మూవీస్ ఏమిటో చూద్దాం. నెంబర్ 10, ఖైదీ. ఈ మూవీ 25 అక్టోబర్ 2019 రిలీజ్ అయింది. ఇయర్లో రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్లలో ఈ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, కార్తీ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్, అతనితో పాటే మిగిలిన క్యాస్ట్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇలా ప్రతి ఒక్కడు కూడా ఈ మూవీకి హైలైటే. లోకేష్ కనకరాజ్ ఈ మూవీకి కథను అందించడంతో పాటుగా అతనే ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అతని డైరెక్షన్, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. మూవీ లెంత్ వచ్చేసి 2 గంటల 25 నిమిషాలు. మూవీ సాగుతున్నంతసేపు మనకు టెన్షన్ని క్రియేట్ చేస్తూ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ మూవీ ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ ఇయర్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్లలో ఇది కూడా ఒకటి. ఈ మూవీకి శామ్ సిఎస్ మ్యూజిక్ డైరెక్టర్. 25 కోట్లతో ఎస్ఆర్ ప్రభు ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ మొదటి వారం ఇండియాలో 42 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు టోటల్గా ఈ మూవీ 106 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంది. ఇంకా చాలా చోట్ల ఈ మూవీ రన్ అవుతుంది కూడా. నంబర్ 9, F2. ఈ మూవీ 12 జనవరి 2019 రిలీజ్ అయింది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్గా సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ వెంకటేష్ గారిని, వరుణ్ తేజ్లను మొట్టమొదటిసారిగా 100 కోట్ల క్లబ్లోకి చేర్చింది. తెలుగులో ఒక కంప్లీట్ కామెడీ మూవీగా వచ్చి 100 కోట్స్ కలెక్ట్ చేసిన మొట్టమొదటి మూవీ ఇదే. ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. మల్లీశ్వరి మూవీ తర్వాత ఫ్యాన్స్ వెంకటేష్ గారి దగ్గర నుంచి మళ్లీ ఆ తరహా మూవీస్ చూడలేదు. అయితే F2 మూవీతో వెంకటేష్ గారు ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఈ మూవీకి సీక్వెల్ F3 కూడా రాబోతుంది. ఈ F3లో వెంకటేష్, వరుణ్ తేజులతో పాటు మరొక హీరో కూడా ఉండబోతున్నాడు. ఈ F2 మూవీని దిల్ రాజు గారు 30 కోట్లతో తీశారు. ఈ మూవీ మొదటి వారం 43 కోట్లు వసూలు చేసింది. ఇక యుఎస్ఏలో ఈ మూవీ 2 మిలియన్ పైనే కలెక్ట్ చేసింది. ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా దాదాపు 140 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. నెంబర్ 8, నేర్కొండ పార్వాయ్. ఈ మూవీ 8 ఆగస్ట్ 2019 రిలీజ్ అయింది. 2016లో వచ్చిన బాలీవుడ్ మూవీ అయిన పింక్ మూవీకి ఇది రీమేక్. పింక్ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు పోషించిన పాత్రలో అజిత్ గారు నటించారు. 3 మహిళలు ఒక క్రైమ్లో ఇరుక్కున్నప్పుడు ఒక రిటైర్డ్ అయిన లాయర్ వారిని ఆ కేసు నుంచి ఎలా బయటపడేలా చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీని కాకి మూవీని డైరెక్ట్ చేసిన హెచ్ వినోద్ డైరెక్ట్ చేశాడు. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. 50 కోట్ల బడ్జెట్తో బోని కపూర్ ఈ మూవీని నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి వారం కేవలం తమిళనాడులోనే ఈ మూవీ 72 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత టోటల్ వరల్డ్ వైడ్ గా దాదాపు 182 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ ని సొంతం చేసుకుంది. నెంబర్ 7, మహర్షి. ఈ మూవీ 9 మే 2019 రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెద్దే, జగపత్ బాబు, ప్రకాష్ రాజులు ఈ మూవీలో నటించారు. వంశీ పైడిపల్లి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ ని అందించారు. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 గంటల 56 నిమిషాలు. దాదాపు 90 కోట్లతో దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి ఈ మూవీని నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి వారం వరల్డ్ వైడ్ గా 90 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్ రన్ లో ఈ మూవీ 184 కోట్లు వసూలు సాధించి హిట్ ని సొంతం చేసుకుంది. నెంబర్ 6, లూసిఫర్. ఈ మూవీ మార్చి 28, 2019 మలయాళంతో పాటు తమిళ్, తెలుగు లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ అయింది. మోహన్ లాల్ నటించిన ఈ మూవీని మలయాళం స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ డైరెక్ట్ చేశాడు. ఇతనికిదే మొదటి మూవీ. డైరెక్టర్ గా మొదటి మూవీతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక స్టార్ హీరో ఇంకో స్టార్ హీరోని డైరెక్ట్ చేసే సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. దీపక్ దేవ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. యాంటోనీ పెరుంబవూర్ ఈ మూవీని 25 కోట్లతో నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ అయిన తొలి రోజు కేరళలో 6.7 కోట్లను కలెక్ట్ చేసి కేరళలో మొదటి రోజు కలెక్షన్స్ రికార్డ్స్లలో 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో 2018 డిసెంబర్లో వచ్చిన మోహన్ లాల్ మూవీ అయిన ఒడియన్ ఉంది. ఈ మూవీ తొలి రోజు కేరళలో 7.25 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే లూసిఫర్ మూవీ మొదటి వారం కన్నా 2వ వారమే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ 2వ వారం 7 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ మొదటి 4 రోజుల్లో 54 కోట్లు, 8 రోజుల్లో 100 కోట్లు, 21 రోజుల్లో 150 కోట్లు కలెక్ట్ చేసి ఆ టార్గెట్స్ అన్ని అందుకున్న ఫాస్టెస్ట్ మలయాళం మూవీగా టాప్ లిస్ట్ లో నిలిచింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్లు కలెక్ట్ చేసి మలయాళం ఇండస్ట్రీలో ఎక్కువ వసూలు సాధించిన మూవీగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ L2 ఎంపురాన్ మూవీ కూడా రాబోతుంది. ఈ మూవీని కూడా పృథ్వీరాజే డైరెక్ట్ చేయనున్నాడు. 2021 సెప్టెంబర్లో ఈ మూవీ రిలీజ్ అవనుంది. నెంబర్ 5, విశ్వాసం.
ఈ మూవీ జనవరి 10, 2019 రిలీజ్ అయింది. అజిత్ నయనతారాలు ఈ మూవీలో నటించారు. ఈ మూవీని శివ డైరెక్ట్ చేశాడు. ఇతను 2014లో వచ్చిన వీరం మూవీ నుంచి ఇప్పటి వరకు వరుసగా అజిత్తో కలిసి 4 సినిమాలు చేశాడు. అవే వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం. వీటిలో వివేగం తప్ప మిగతావన్నీ సూపర్ హిట్స్ని సాధించాయి. డి ఇమాన్ ఈ మూవీకి మ్యూజిక్ని అందించాడు. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 గంటల 33 నిమిషాలు. టీజీ త్యాగరాజన్, సింధి త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ మూవీని 90 కోట్లతో నిర్మించారు. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి వారం 89 కోట్లు కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్గా 204 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ని సొంతం చేసుకుంది. 4. పేట. ఈ మూవీ జనవరి 10, 2019 రిలీజ్ అయింది. తమిళ్తో పాటు తెలుగు, మలయాళం, హిందీ లాంగ్వేజ్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయింది. రజనీకాంత్, విజయ్ సేతుపతి, నవజుద్దీన్ సిద్దిక్, సిమ్రాన్, తిష, మేఘ ఆకాష్ ఈ మూవీలో నటించారు. పిజ్జా జిగత్తాండ మూవీస్లను డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 గంటల 51 నిమిషాలు. కళానిధి మారన్ ఈ మూవీని 105 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అజిత్ విశ్వాసం మూవీ నుంచి ఈ మూవీకి గట్టి పోటీ వచ్చింది. అయినా కూడా మంచి కలెక్షన్స్లను సాధించింది. ఈ మూవీ మొదటి వారం 138 కోట్లు వసూలు సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్గా ఈ మూవీ 265 కోట్ల గ్రాస్ని, 118 కోట్ల షేర్ని సాధించింది. 3. సైరా నరసింహారెడ్డి. ఈ మూవీ 2 అక్టోబర్ 2019 రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా నటించిన హిస్టారికల్ మూవీ ఇది. ఈ మూవీలో చిరంజీవి గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారు, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నాలు ఈ మూవీలో నటించారు. ఈ మూవీని తొలి స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చిత్రీకరించారు. సురేందర్ రెడ్డి ఈ మూవీని చాలా బాగా డైరెక్ట్ చేశారు. మూవీలోని సాంగ్స్ కి అమిత్ త్రివేది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి జూలియస్ ప్యాకియం మ్యూజిక్ ని అందించారు. రామ్ చరణ్ ఈ మూవీని దాదాపు 265 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం మొదటి వారమే 165 కోట్ల పైన కలెక్షన్స్లను, 93 కోట్ల షేర్లను సాధించింది. అయితే మొదటి వారం తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ బాగా తగ్గాయి. హిందీలో వార్ మూవీ నుంచి ఈ మూవీకి గట్టి పోటీ రావడంతో అక్కడ ఈ మూవీ అంతగా కలెక్షన్స్లను సాధించలేకపోయింది. కేవలం తెలుగు వర్షన్లోనే ఈ మూవీ 200 కోట్ల కలెక్షన్స్లను రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్గా ఈ మూవీ దాదాపు 250 కోట్ల కలెక్షన్స్, 145 కోట్ల షేర్స్తో హిట్ని సొంతం చేసుకుంది. 2. బిగిల్. ఈ మూవీ 25 అక్టోబర్ 2019 రిలీజ్ అయింది. మూవీలో విజయ్, నయనతార, జాకీ ష్రాఫ్లు నటించారు. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 గంటల 59 నిమిషాలు. అట్లీ కుమార్ ఈ మూవీకి కథని అందించడంతో పాటు అతనే ఈ మూవీని డైరెక్ట్ కూడా చేశాడు. అతని డైరెక్షన్ చాలా బాగుంది. అట్లీ విజయ్ కాంబినేషన్లో వచ్చిన 3వ మూవీ ఇది. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన తేరి, మెర్సెల్ మూవీస్ కూడా సూపర్ హిట్స్ని సాధించాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని అందించారు. కలపతి ఎస్ గణేష్, కలపతి ఎస్ సురేష్, కలపతి ఎస్ అగోరంలు కలిసి 150 కోట్ల బడ్జెట్తో ఈ మూవీని నిర్మించారు. ఇండియాలో 2000 స్క్రీన్స్లలో, ఓవర్సీస్లలో 700 స్క్రీన్స్లలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ మొదటి వారం మూసే సమయానికి 150 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు వర్షన్లో ఈ మూవీ మొదటి వారం 13.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఇంకా కొన్ని చోట్ల రన్ అవుతుంది కూడా. ఇప్పటి వరకు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్గా 292 కోట్లు కలెక్ట్ చేసింది. 1. సాహో. ఆగస్టు 30, 2019 ఈ మూవీ రిలీజ్ అయింది. ఈరిలో మొత్తం ఇండియా ఎంతగానో ఎదురుచూసిన మూవీ ఇది. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్, నితిన్, ముఖేష్, అరుణ్, విజయ్, పెన్నెల కిషోర్, మురళీ శర్మలు ఈ మూవీలో నటించారు. ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 గంటల 50 నిమిషాలు. గిబ్రాన్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించాడు. ఇక మూవీలోని సాంగ్స్కి శంకర్, ఇషాన్ లోయ్, తనిష్ బక్షి, బాద్షా, గురు రాంధవాలు మ్యూజిక్ని అందించారు. సుజిత్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్లు ఈ మూవీని 325 కోట్లతో నిర్మించారు. బాహుబలి మూవీస్ తర్వాత వస్తున్న ప్రభాస్ మూవీ కావడంతో ఈ మూవీ కోసం అందరూ కూడా వెయిట్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆ అంచనాలను అందుకోలేక బిలో యావరేజ్గా నిలిచింది. కానీ కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకుంది. ఈ మూవీ రిలీజ్ అయిన కేవలం మొదటి వారమే 266 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారం తెలుగు వర్షన్లో 139 కోట్లు, హిందీ వర్షన్ 116 కోట్లు, తమిళ వర్షన్ 8.7 కోట్లు, మలయాళం 2.44 కోట్లు కలెక్షన్స్ను సాధించింది. టోటల్ రన్లో ఈ మూవీ వరల్డ్ వైడ్గా 439 కోట్ల వసూలు సాధించింది. దీంట్లో తెలుగు వర్షన్లో 177 కోట్లు, హిందీ వర్షన్లో 168 కోట్లు, తమిళ్లో 11 కోట్లు, మలయాళంలో 3 కోట్లు, ఓవర్సీస్లలో 80 కోట్లు వసూలు సాధించింది. కేవలం ప్రభాస్ క్రేజ్ వల్ల మాత్రమే ఈ మూవీ కలెక్షన్స్లను సాధించగలిగింది. మూవీ స్టోరీతో పాటు డైరెక్షన్ కూడా బాగుండి ఉంటే ఈ మూవీ ఇంకా బాగా కలెక్షన్ సాధించగలిగేది. మరి ఇయర్లో మీరు చూసిన బెస్ట్ ఇండియన్ మూవీ నేమ్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే
పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.